అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహు విచిత్రమైంది. అదొక అద్భుత గాథ, వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం. లేకపోతే ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో అక్కడ హీరోలకు హీరో కావడమేంటి? 4వ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానపై అమెరికా వెళ్లడమా? చివరికి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మవిభూషణ్లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే అక్కినేనిది అద్భుత చరిత్ర. ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి. తల్లిదండ్రులకు అక్కినేని చివరి సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన 9వ వాడు. ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ 9వ వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు. దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితెలేవటం ప్రారంభించింది. ఇంకేముంది, ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కానీ ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉరుదలోగించడం విధి విలాసమైతే ఆ కణితేం చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది. చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్నిగండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు. అక్కినేని పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయిని అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్ల వల్లే జడవేసేది, పరికిణీలు తొడికేది. మరి వేషభాషలే కదా మనిషిని మార్చివేసేది. అమ్మాయి వేషం వేసేసరికి ఏఎన్ఆర్ గారికి అమ్మాయిల వలె తిప్పడం, నడవడం అలవాటైంది. అందువల్ల నాటకాల్లో ఆడవేషాలు వేయటం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది. తల్లి ఆరోగ్యం సరిగా లేనందున ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసి పెట్టి బడికి వెళ్ళి చదువుకుంటూ అదైన తర్వాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళ్ళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట. అప్పుడు ఆయన పారితోషికం 3 రూపాయలు. జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు. అలా ఆనాటి జానపద చిత్రాల్లో నాగేశ్వరరావు హీరో నాగేశ్వరరావు అయ్యాడు.